సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. మన ప్రజల్లో రక్తదానం గురించి అవగాహన రావడానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. రక్తదానం చేస్తేనే చాలామంది వీక్ అయిపోతారు అనే స్టేజ్ నుంచి ఇప్పుడు రక్తదానాల కోసం హాస్పిటల్ పరిగి పెడుతున్న పరిస్థితి ఉంది. బట్ రక్తదానం సంగతి పక్కన పెడితే తల్లి పాలను కూడా దానం చేయొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్స్ వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బట్ చాలామందికి తెలియదు, చాలామంది పిల్లలకి అంటే తల్లులకి పాలు రాకపోతే పోత పాలు అంటే డబ్బా పాలు పడుతూ ఉంటారు. దానివల్ల ఇటు తల్లి బాధపడడం, అలాగే బిడ్డ కూడా అనారోగ్యానికి గురి కావడం అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కానీ విజయవాడలో ఇద్దరు తల్లుల నిప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్నారు. వారిద్దరూ కూడా మానవతా దృక్పథంతో ఒకటి కాదు రెండు కాదు, ఒక తల్లి 70 లీటర్ల పాలు, మరొక తల్లి దగ్గరగా 30 లీటర్ల పాలని దానం చేసి ఎంతోమంది పాలు లేని పసిబిడ్డలకి తల్లులయ్యారు. ఆ ఇద్దరు తల్లుని నేను ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నారు. ఒక తల్లి పేరు హరిత ఇక్కడ ఉన్నారు, మరొక తల్లి పేరు రచన, ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరూ కూడా రెయిన్బో హాస్పిటల్లో విజయవాడ వారి సహకారంతో మొత్తం అంతా కూడా ఈ పాలని స్వయంగా వీళ్ళు సేకరించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుని చాలామంది పాలు రాని బిడ్డలకి వారంతా కూడా ఈ తల్లి పాలనే పడుతున్నారు. ఫస్ట్ నేను హరిత గారితో మాట్లాడతాను. మేడం, నిజంగా మీకు శాల్యూట్, ఎందుకంటే రక్తదానం గురించి చాలా గొప్పగా వింటున్నాం. చాలామంది రక్తదానం 10 సార్లు చేశారు, 20 సార్లు 30 సార్లు అంటారు. కానీ పాలదానం అనేది అసలు ఎక్కడ చాలా చాలా తక్కువ మంది మాత్రమే చేస్తూ ఉంటున్నారు. సో ఎందుకు వచ్చింది మీకు ఆలోచన ఇలా పాలదానం చేయాలి? ఫస్ట్ నాకు బాబు అండి, తర్వాత పాప. బాబు అప్పుడు నేను కొన్ని రీజన్స్ వల్ల పాలు ఇవ్వలేకపోయాను. సో ఈసారైనా పాపకి ఇద్దామని చెప్పి నేను ఒక టార్గెట్ లాగా పెట్టుకున్నాను. సో మిల్క్ వస్తుంది, బాగానే ఉంది, పాపకు సఫిషియంట్, పాప వెయిట్ కూడా కొంచెం పర్లే, నాట్ బ్యాడ్. అండ్ ఎక్సెస్ మిల్క్ ఎందుకు ఊరికే పారపోసుకోవటం, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు. అండ్ ఇన్న విజయవాడనే కాదు, నియర్లీ మన ఇండియాలో లైక్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇండియాలో అనేది మినిమం లైక్ 5 మిలియన్ పీపుల్స్ న్యూ బర్న్ బేబీ లైక్ ప్రీ మెచ్యూర్ బేబీస్ వాళ్ళకి మిల్క్ లేక చాలా సఫర్ అవుతున్నారు. సో అట్లాంటి వాళ్ళకి నా మిల్క్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఒక మెయిన్ థాట్ అలా అనుకున్నాను. చాలా చూశాను. అండ్ మనకి ఇంకా విజయవాడలో ఎక్కడ లైక్ మిల్క్ డొనేషన్ బ్లాంక్స్ అనేది లేవు, బ్యాంక్స్ లేవు. సో రెయిన్బో వాళ్ళకి అప్రోచ్ అయ్యాను. అండ్ పాప అక్కడే పుట్టింది, సో డాక్టర్స్ ఆయన అక్కడే చూస్తున్నారు. రెయిన్బో వాళ్ళకి కాల్ చేస్తే ఎస్ మ్యామ్, మేము కలెక్ట్ చేస్తాము, తీసుకుంటాము అని చెప్పన్నారు. ఓకే, నాట్ బ్యాడ్ అలా అనుకున్నాను. బట్ ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళొస్తాంలా, మనం వెళ్ళి ఈ ప్లేస్కి వెళ్ళి మిల్క్ ఇవ్వాల్సిందా, వాళ్ళే వచ్చి కాంటాక్ట్ తీసుకొని నేనే వస్తాను మ్యామ్, మీకేమీ రిస్క్ ఉండదు అని చెప్పి వాళ్ళే వచ్చి నీట్గా ప్రాపర్గా తీసుకెళ్లారు మిల్క్ అనేది. మీకు ఇప్పుడు భయమే లేదండి? అంటే ఇప్పుడు తల్లిపాలు ఇచ్చేస్తున్నాను, ఏమో మధ్యలో ఆగిపోతాను, ఆ బిడ్డ పరిస్థితి ఏంటి, ఇలా భయపడుతుంటారు చల్లు. చాలామంది తల్లులకి ఇదే భయం, మధ్యలో ఆగిపోతే లేకపోతే ఏమైనా ప్రాబ్లం వస్తే అంటే చాలా చాలా ఆలోచనలు ఉంటాయి తల్లులకి ఒక పాలు ఇచ్చే విషయంలో. తమ బిడ్డకు మాత్రమే పాలు ఇవ్వాలనే చాలామంది తల్లుల కాన్సెప్ట్ ఉంటుంది. బట్ మీరు చాలామంది 100 మంది పిల్లలకి మీరు తల్లి అయ్యారు. సో ఎలా అనిపిస్తుంది ఇంతమంది పిల్లలు, చాలామంది పాలు లేని తాగలేని పిల్లలకి మీ పాలు ఇప్పుడు పడుతున్న పరిస్థితి ఉంది కదండి, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. పాపకి ఎంత మిల్క్ కావాలో, సఫిషియంట్ ఉందో లేదో కొంచెం మనకు ఐడియా ఉంటుంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని నేను కూడా ఉంచుకున్నాను, నాకు కావాల్సినంత పాపకి కొన్ని ప్యాకెట్స్ ఉంచుకొని మిగిలినవి నేను అనేది డొనేట్ చేశాను. అది ప్లస్ పాయింట్ అయింది. అదే నేను మొదట్లో అడిగాను మిమ్మల్ని, అంటే ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఎందుకంటే మనం తల్లి పాలన ఇచ్చేస్తూ ఉన్నాం అనే ఒక భయం అనేది చాలామంది తల్లుల్లో ఉంటుంది. సో మీరు అలా భయపడ్డారు ఎప్పుడైనా? లేదండి, భయపడలేదు. నా వల్ల వేరే పిల్లలు కూడా బాగా హెల్ప్ అవుతున్నారు కదా అని చెప్పి ఆ ఉద్దేశంతోనే నేను మెయిన్గా ఇచ్చిన రీజన్ అది. మేడం, ఒకటి కాదు రెండు కాదు 70 లీటర్ల తల్లిపాలు, అది ఎంత మీకు మీకు అర్థం కావట్లేదు ఎంతమంది పిల్లలు మీ పాలు తాగారు. ఎందుకంటే ఒక తల్లిపాలు కోసం అందరూ కూడా ఎంత ఎదురు చూస్తుంటారు. పిల్లల వీక్నెస్కి ప్రధాన కారణమే తల్లిపాలు లేకపోవడం. సో మీ వల్ల ఇంతమంది పిల్లలు హ్యాపీగా ఉంటున్నారు అనిపించినప్పుడు ఏమనిపించింది? చాలా హ్యాపీ అనిపించిందండి. ఫస్ట్ నేను మా పాపకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, తన వల్లే కదా నేను ఇంతమంది పిల్లలకి డొనేట్ చేయగలిగాను. అండ్ చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. మీరేం చెప్తారు మిగతా తల్లులకి, మీరేం చెప్తారు? పాలు వచ్చేటప్పుడు వేస్ట్ చేయకండి, అట్లీస్ట్ కొంచెమన్నా ఏది ఈ కొంచెమే వచ్చినాయి కదా ఏం యూజ్ అవుతుంది అని అలా అనుకోకండి. చిన్న డ్రాప్ ఆఫ్ మిల్క్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్కి.
సో ప్లీజ్ డొనేట్ ద మిల్క్ ఫర్ ద చిల్డ్రన్స్ ఆఫ్ లైక్ నియర్లీ లైక్ ప్రీ మెచ్యూర్ బేబీస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ థింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక తల్లి ఉన్నారు, 27 లీటర్ల అంటే దగ్గర దగ్గర 30 లీటర్ల వరకు కూడా ఇచ్చిన తల్లి ఉన్నారు. మేడం నిజంగా చాలా గొప్ప విషయం, మీ బాబు కూడా చాలా హెల్దీగానే ఉన్నారు, అంటే ఎందుకని అనిపించింది, మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? అదేనండి, ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ డెలివరీ అప్పుడు కొంచెం పాలు సరిపోవట్లేదేమో, సప్లై సరిగా లేదేమో అని చెప్పేసి ఒక డౌట్ ఉండేది. ఫస్ట్ బేబీ అప్పుడు ఫార్ములా మిల్క్ కూడా వాడాల్సి వచ్చింది, నా మీదే నాకు నమ్మకం లేకపోవటం వల్ల. అందుకని ఒక 1.5-2 మంత్స్ ఫార్ములా మిల్క్ వాడాల్సి వచ్చి, తర్వాత సెకండ్ అప్పుడు నాకే ఒక నమ్మకం వచ్చేసింది సరిపోతుంది అని. అప్పుడు పంపింగ్ ఇది కొనటం కానీ పంపింగ్ మిషన్ వాడేటప్పటికి ఇంకా నా మీద నాకే నమ్మకం వచ్చి మనం చేయగలము. తర్వాత ఇంకా ప్యాకెట్స్ అనేవి చేసేటప్పటికి ఇంకా నాకే సరే ఓకే సాటిస్ఫై అయిపోయాను. పిల్లాడికి సపరేట్గా పెట్టేదాన్ని డొనేషన్ ఇవ్వడానికి సపరేట్గా అట్లా సపరేట్ చేసి యూజ్ చేసామన్నమాట. అలా అనిపించలేదు మేడం, అంటే ఇప్పుడు చాలామంది మీ చుట్టుపక్కల చూస్తూ ఉంటారు, చాలామంది తల్లులు పాలు ఇవ్వలేని పరిస్థితి, కానీ బిడ్డలు ఏడుస్తూ ఉంటారు. సో ఈ టైంలో ఇలా పాలు ఇవ్వచ్చు అని మీకు ముందే ఏమన్నా తెలిసిందా, లేకపోతే తెలిసిన తర్వాత మీకు పాలు ఇవ్వాలని అనిపించింది ఏ రోజైనా? ఫస్ట్ తెలియలేదు, అంటే మా డొనేషన్ ఇట్లా ఇవ్వచ్చు అనేదే నాకు చాలా లేట్గా తెలిసింది. ఇంకోటి మనం ఇట్లా డైరెక్ట్ ఫీడింగ్ కూడా చేయొచ్చు అనేది దాని తర్వాత తెలిసింది. ఇప్పుడు మనం అంటే ఇస్తామన్నా కూడా ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు మనకి మిల్క్ బ్యాంక్సే లేదు, ఇంకో ఎవరికి అవేర్నెస్ లేదు. జనరల్గా చాలా డాక్టర్స్ కూడా పాలు సప్లై సరిగా లేకపోతే వాళ్ళు ఫార్ములా మిల్కే సజెస్ట్ చేస్తున్నారు, ఇట్లా తీసుకోవచ్చు వేరే మదర్ మిల్క్ కూడా ఫీడ్ చేయొచ్చు అనే ఒక ఇది ఇంకా రాలేదు. సో ఆ అవేర్నెస్ఏ ఫస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి చాలా తల్లులకు వచ్చేసి వాళ్ళ సప్లై సరిపోవట్లేదు, ఇది నా పిల్ల బేబీకి సరిపోవట్లేదని అనుకుంటున్నారు, అది కూడా తప్పు. ఫస్ట్ మన బాడీని మనం ట్రస్ట్ చేస్తే ఆబ్వియస్గా సప్లై ఉంటుంది. డిమాండ్ అండ్ సప్లై పరంగానే అసలు మొత్తం ప్రాసెస్ నడిచేది, వాళ్ళ బాడీ మీద ట్రస్ట్ చేయాలి. తర్వాత ఎక్స్ప్రెస్ చేయాలి, ఇంకా ఎక్కువ వస్తుంది, కొంచెం బాగుంది సప్లై మనకి అన్నప్పుడు అది మిగతా వాళ్ళకి అది యూజ్ చేయడానికి బాగుంటుంది. మీకు సెకండ్ బేబీకి అంటే పుట్టిన మీకు అప్పుడు ఐడియా వచ్చింది, ఓ ఇట్లా మనం పాలు కూడా దానం చేయొచ్చు అని, ఎలా తెలుసుకున్నారు ఈ ప్రాసెస్? అంటే ఫస్ట్ బేబీ అప్పుడు నాకు వీనింగ్ స్టేజింగ్ లాస్ట్ అంటే పాలు ఇవ్వటం స్టాప్ చేసే టైంకి నాకు తెలిసింది, ఒకళ్ళు డొనేషన్ ఇవ్వటం సోషల్ మీడియాలో చూశాను. సో అప్పుడు డొనేషన్ ఇవ్వచ్చు అనేది తెలిసింది, కాకపోతే నా జర్నీ నా ఫస్ట్ బేబీ జర్నీ అయిపోయింది. సో సెకండ్ డెలివరీ అప్పుడు ఇవ్వాలి అనేది, అప్పుడు సెకండ్ బేబీ అయితే కనుక నేను అప్పుడు డొనేట్ చేయాలి అనేది బాగా ఫిక్స్ అయిపోయాను. కానీ సెకండ్ బేబీ అప్పుడు ఇంత ఇది ఉంటుందని 8th మంత్ 9th మంత్ అప్పుడే నేను ఒక్కొక్క బేబీకి జనరల్గా మనం చెప్తారు కదా ఏది డెలివరీ అయిన తర్వాత అప్పటిదాకా కొనరు ఏది వస్తువు ఏమైనా కొనాలన్నా కూడా. నేను మా హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను చెప్పాను కాదు, బేబీకి ఏ ఒక మిట్టన్స్ సాక్స్ దగ్గర నుంచి అన్నీ ముందు నుంచే పర్చే, ఇది ఎట్లా డెలివరీ అవుతుంది హాస్పిటల్ నుంచి నేను స్టార్ట్ చేయాలి పంపింగ్ అనేది, నేను నాకు పర్చేస్ చేద్దామని చెప్పేసి అప్పటి నుంచే స్టార్ట్ చేశాను. సో ఫైనల్గా మీలాంటి చాలామంది గొప్ప తల్లులు ఉంటారండి, బట్ వాళ్ళ పాలు ఎవరికి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో కూడా తెలియదు, ఇన్స్పైర్ అవుతూ ఉంటారు కొంతమంది మీలాంటి వాళ్ళని చూసి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు తల్లి అంటే పాలు ఇవ్వలేని తల్లులకి, ఇద్దరికి ఏం చెప్తారు మీరు? పాలు ఇవ్వలేని తల్లులకి అంటే అది వాళ్ళకి అసలు రావట్లేదు అన్నప్పుడు వాళ్ళు ఇట్లా మిల్క్ బ్యాంక్స్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇది మనం ఏమి కమర్షియల్గా చేయట్లేదు, వాలంటీరీ సర్వీస్గా చేస్తున్నాం, అది మెయిన్ పాయింట్ ఇక్కడ. సో వాళ్ళు అది డబ్బులకి తీసుకోవట్లేదు, ఫ్రీగా తీసుకుంటున్నారన్నప్పుడు వాళ్ళు వెళ్ళి కొంచెం మిల్క్ బ్యాంక్స్ ఏమైనా నియర్ బై వాళ్ళ ఏరియాస్లో ఉందా అని చూసి వాళ్ళు కొంచెం వాళ్ళ పరిస్థితి అక్కడ చెప్పి వాళ్ళు తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఫార్ములా మిల్కే ఇంకా మనకి అనే ఒక థాట్ తీసేసి వాళ్ళు అట్లా అప్రోచ్ అవ్వచ్చు. ఆల్రెడీ వస్తుంది బాగు కొంచెం ఉంది కానీ సరిపోతున్నాయా లేదా అనే వాళ్ళకి పంపింగ్ ట్రై చేయొచ్చు. పంపింగ్లో చాలా టైప్స్ ఉంటాయి, సో డైరెక్ట్గా పంప్ స్టార్ట్ చేస్తాం, తర్వాత పవర్ పంపింగ్ అనేది ఉంటుంది ఇంకా సప్లై పెంచుకోవాలి అనే దానికి. సో అట్లా వాళ్ళు కొంచెం దాని మీద కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని కొంచెం ఆర్టికల్స్ చదివి అట్లా వాళ్ళు అది కూడా ట్రై చేయొచ్చు. ఇంకోటి ఫుడ్ ఉంటుంది, జనరల్గా డెలివరీ అయిపోయిన తర్వాత బాగా తినాలి అంటారు, కానీ ఏం తినాలి అనేది ఎవరికి తెలియదు. ప్రోటీన్ ఫుడ్ తినాలి వాళ్ళు, ఏం మనకి జనరల్గా ఏం చేస్తారు అన్నమే డబుల్ అమౌంట్, ఇంకా తినాలి అసలు బాలింతరాలు ఇలా కాదు ఇంకా తినాలి అని చెప్తారు, అది కాదు. అంటే న్యూట్రిషియస్గా తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్, ఎటువంటి సిజేరియన్ అయినా నార్మల్ బర్త్ అయినా కూడా జనరల్గా ఇవన్నీ పప్పు తినకూడదు అది తినకూడదు అని ఒక రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తారు. కాకపోతే అది కాకుండా నా జర్నీలో నేను అన్ని సెకండ్ డెలివరీ అప్పుడు నేను అన్నీ తిన్నాను అనమాట. ఏదేది ప్రోటీన్ ఫుడ్ మనకి చిన్న వాటర్ వార్మ్ వాటర్ తాగితే చాలా బాగా పనిచేస్తుంది మిల్క్ ప్రొడక్షన్కి. నిజంగా ఇద్దరు తల్లులకి కూడా మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, ఎందుకంటే చాలామంది తల్లుల్లో ఎన్నో అనుమానాలు ఉంటాయి, ఎందుకంటే తల్లి పాలని దానం చేయాలంటే కూడా చాలామంది ఫస్ట్ అవగాహన ఉండదు, అవగాహన ఉన్నా కూడా లేనిపోయింది ఎందుకులే నా బిడ్డకి సరిపోతాయో లేదు, ఇటువంటి చాలా ఆలోచనలు చాలామంది తల్లికి పెట్టుకుంటారు. కాబట్టి ఏదైతే ఈ వరల్డ్ బెస్ట్ ఫీడింగ్ డే అంటే వీక్ సంబంధించిన అంటే వారోత్సవాలు ఏదైతే జరుగుతాయో ఆగస్ట్ 1st నుంచి 7th వరకు, ఈ వారం మొత్తం కూడా తల్లి పాలని దానం చేయడం పైన ఎక్కువ మంది ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అసలు ముందు తల్లిపాలు దానం చేస్తే ఎంతమంది
తల్లి పాలు లేక అనారోగ్యానికి గురయ్యి ఎంతమంది పిల్లల భవిష్యత్తు పాడైపోతుందో అనే విషయాన్ని మిగిలిన తల్లులు ఒకసారి ఆలోచిస్తే కనుక రక్తదానం ఎలాగో సేమ్ ఇలా పాలదానం కూడా ఎంతోమంది పసిపిల్లల జీవితాలకి అదే ప్రాణదానం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లి కూడా, పాలిచ్చే తల్లి మినిమం మీ బిడ్డలకి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇటువంటి ఏదైతే ఈ మిల్క్ బ్యాంక్కి సంబంధించి హాస్పిటల్స్ కానీ లేదా అప్రోచ్ అవ్వండి. లేదు అంటే ఇప్పుడు ఏదైతే ఇద్దరు తల్లులు చెప్పారో అలాగా మీ నియర్ బై ఎక్కడైనా పిల్లలు ఎవరైనా పాలు అంటే తల్లులు పాలరాని తల్లు ఉంటే ఆ పిల్లలకి నేరుగా వెళ్ళి ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి విషయాలను కూడా గుర్తుపెట్టుకుంటే రక్తదానం కన్నా అత్యంత గొప్పదానంగా ఈ తల్లిపాల దానం ఖచ్చితంగా ఉంటుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి. నీ సగరి మాగా